అప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టున్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అండ్ నిన్న మీటింగ్ ఒకటి చూశాను పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ వాళ్ళ టీము అలాగే లోకేష్ గారి టీము ఒక సైడ్ కూర్చొని అంటే అరసున్నా అరసున్నా కూర్చొని లోపల ఉన్న గుండుసున్నా కోసం పార్టీ దశా దిశ నిర్దేశించాలని అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశా దిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు ప్రజలు ఓడించిన వాళ్ళు వీళ్ళు మా దశా దిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా సో చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేది లేదు భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే లోకేషే చేయలేక యువకులానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు తండ్రి మీద చెప్పులేసినప్పుడే తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపించల ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో ఒక్కటైతే నిజం భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఈరోజు ఫైబర్ గ్రిడ్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానీ రాజధాని భూముల్లో కానీ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్గా లోపల ఉండు అన్నట్టు ఆవిడ మొక్కిపోయినట్టుగా ఉంది మరి నిజం గెలవాలంటే అదే కదండి రోజా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి మంచి భాష కూడా ఒక ఆడదానిగా మాట్లాడే పరిస్థితిలో మీరు లేరు నిజం గెలవాలి అని చెప్తే గెలవాలి అనే ప్రోగ్రామ్ మేము తీసుకుంటే దాని మీద ఆవిడ కామెంట్ చేసి సిబిఐని కోరండి వాళ్ళని కోరండి కోరండి అని చెప్పి మాట్లాడుతాం ఒకప్పుడు చెక్ బౌన్సులైన నువ్వు ఈరోజు వందల కోట్లు ఆస్తి సంపాదించావే దానికి సిబిఐ ఎంక్వైరీ కోరే దమ్ము నీకుందా నీ నాయకుడు 38 క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు మరి 402 దగ్గర నుంచి ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు మీ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి 43,000 కోట్లు జప్తు చేశారు ఆస్తులు మరి నువ్వు నీ నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీ నువ్వు కానీ నీ నాయకుడు కానీ ఎందుకు కోరరు 11 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు కదా వ్యవస్థను మేనేజ్ చేసి మీకు సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగే దమ్ము ఉందా ఈడీని సిబిఐని అడిగే దమ్ము ఉందా అప్పుడు ఆ తర్వాత ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడు అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు ఒక టూరిజం మంత్రిగా కూడా కించెత్తు డెవలప్మెంట్ కూడా మీరు చేయలేదు దాని సంస్కారహీనంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు ఎస్సీ ఎస్టీని అవమానించింది నువ్వు కాదా నిన్నగాక మొన్న నీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి చనిపోతే ఒక బీసీ అమ్మాయి చనిపోతే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించావా చివరికి ఆ అమ్మాయిని ఏదో ఆత్మహత్యగా చిత్రీకరిస్తే దాని గురించైనా నువ్వు మాట్లాడావా ఈరోజు ఇన్ని వందల కోట్లు నీకు ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి ఇన్ని కార్లు 16 కార్లు 4 పెట్రోల్ బంకులు ఎస్సీ ఎస్సీ అసైన్డ్ భూముల మీద కమిషన్ లాక్కున్నావు అనే ఆరోపణలు ఉన్నాయి
నువ్వు నీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చిత్తూరు మొత్తం ఎనకొండల్లాగా మింగేస్తున్నారని చెప్పారు. దాని గురించి నీకు నువ్వే సిబిఐ ఎంక్వైరీ ఈడీ వేసుకునే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు, మీలాగా భాష దిగజారి మాట్లాడటం మాకు రాదు. ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది. ముందు నీ గురించి తెలుసుకో. నీ నాయకుడు 38 కేసుల్లో ఈడీ కోరమను, సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ వేసుకోమను. వివేకానంద రెడ్డి హత్య కేసులో దొంగల్లాగా తిరుగుతున్న వాళ్ళని వదిలేసి ఈరోజు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే పనిగా మీరు పెట్టుకున్నారు. అసలు మీరు ఏం మనుషులు? ఈ పార్టీ నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈ పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక చెంచలగూడ జైలు పార్టీ, ఇది తుడుచు పెట్టుకుపోవటం ఖాయం, దీని మూలలు కూడా ఎక్కడ ఉండవు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.